సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన రోజురోజుకు అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతోంది. అమెరికన్ కాంగ్రెస్లో డెమోక్రటిక్ మెంబర్స్ ఇప్పటికే తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈవెన్ కాశ్మీర్ సిచ్యువేషన్ పైన ఇండియన్ ఆరిజిన్ డెమోక్రటిక్ మెంబర్ కూడా రైజ్ చేశారు అమెరికన్ కాంగ్రెస్లో. దీనికి తోడు ఇప్పుడు తాజాగా యూరోపియన్ పార్లమెంట్లో మోర్ దెన్ 90% మెంబర్స్ తమ ఆందోళన వ్యక్తం చేస్తూ నోటీసు మోషన్ మూవ్ చేశారు. అంటే ఫార్ రైట్ నుంచి మొదలుకొని ఫార్ లెఫ్ట్ వరకు ఉన్న పొలిటికల్ గ్రూపింగ్స్, అంటే 6 పొలిటికల్ గ్రూపింగ్స్ యూరోపియన్ పార్లమెంట్లో ఉంటే 5 పొలిటికల్ గ్రూపింగ్స్ ఇండియాను క్వశ్చన్ చేస్తూ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన యూరోపియన్ కమిషన్లో చర్చ మొదలుపెట్టారు. దీంతో ఇమీడియట్గా భారతదేశానికి ఏదో అవుతుంది అనేది కాదు, కానీ ఇండియాస్ ఇంటర్నేషనల్ స్టాండింగ్ అనేది బాగా దెబ్బతినడానికి ఇది కారణమైంది. ఒక డెమోక్రటిక్ నేషన్గా, ఒక మోడర్న్ నేషన్గా, ఒక సెక్యులర్ కంట్రీగా ఇండియాకున్న ఇమేజ్ వల్లనే వాళ్ళ మనం పాకిస్తాన్ను విజయవంతంగా ఎక్స్పోజ్ చేయగలిగాం. వాస్తవానికి పాకిస్తాన్ అమెరికాకు అవసరము, చైనాకు అవసరము. పాకిస్తాన్ ఒక మిలిటరీ క్లయింట్ ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాలకు, అయినా కూడా పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. ఇమ్రాన్ ఖాన్ ఓపెన్గానే చెప్పాడు, ఇండియాకు ఉన్నటువంటి ఎకనామిక్ మైట్ వల్ల మేమేం చేయలేకపోతున్నామని కూడా అన్నాడు. ఆర్టికల్ 370 లాంటి అంశాల్లో కూడా పాకిస్తాన్ మనం సమర్థవంతంగా ఐసోలేట్ చేయగలిగాం. కానీ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మాత్రం రోజురోజుకు ఇంటర్నేషనల్గా వ్యతిరేకత పెరుగుతోంది. ఆల్రెడీ బంగ్లాదేశ్, మన మిత్రదేశము, ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మనకు ఇంటెలిజెన్స్ సపోర్టు, ఇతర రకాల సహకారాన్ని అందించినటువంటి దేశం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఆఫ్ఘనిస్తాన్, మన దేశ పునర్నిర్మాణంలో, ఆ దేశ పునర్నిర్మాణంలో భారతదేశం ఒక భాగస్వామిగా భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా అనుమానాలు, కన్సర్న్స్ మనపైన, ఇండియా పైన వ్యక్తమయ్యాయి. ఇక మలేషియా లాంటి అధ్యక్షులు మహతీర్ మహమ్మద్ లాంటి వాళ్ళైతే కాశ్మీర్ నుంచి సిఏఏ వరకు భారతదేశ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. సో ఈ పరిణామాలతో పాటు అరబ్ దేశాల్లో కూడా అనుమానాలు భారతదేశంలో ఉన్న ముస్లింల పట్ల, వారికి ఉండే రైట్స్ పట్ల అనుమానాలు వ్యక్తం చేయడానికి కారణమయ్యాయి. సో వీటిని మనం సహజంగా ఒక పాట్రియాటిక్ ఇండియన్గా, ఇది టూ మచ్, ఇది మా దేశ అంతర్గత వ్యవహారం, మా దేశ పార్లమెంట్ చేసిన చట్టం, వీళ్ళెవరు మాట్లాడటానికని మనం అంటాం, అనాలి కూడా. కానీ అదే సమయంలో వీటి ఇంప్లికేషన్స్ ఏంటి? ఎందుకంటే మనం ఒక గ్లోబలైజ్ ప్రపంచంలో బతుకుతున్నాం, మన స్వతంత్రంగా ఏకాకిగా ప్రపంచంలో ఒంటి లింగంగా మనం బతకడం లేదు కదా. అనేక దేశాలతో కలిసి మనకు ఆర్థిక సంబంధాలు ఉంటాయి, విదేశాంగ విధాన సంబంధాలు ఉంటాయి, ఫారిన్ ట్రేడ్ ఉంటుంది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఫారిన్ రిలేషన్స్ ఓ కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటికే ఆర్టికల్ 370 తర్వాత అక్కడ ఇంటర్నెట్ షట్డౌన్లు కానీ, అక్కడ సివిల్ రైట్స్ పైన క్లాంప్ డౌన్ కానీ, అలాగే సిఏఏ వ్యతిరేక నిరసనల పైన జరుగుతున్న దాడులు కానీ, ఒక బీజేపీ ఎంపీ ఓపెన్గా వాళ్ళని కాల్చి చంపండి పిలిపివ్వడం, ఇలాంటి పరిణామాలు మన మోడర్న్ ఇండియాకు ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మీకు ఈవెన్ ఆర్టికల్ 370 విషయంలో కూడా చూడండి, పాకిస్తాన్ కోరిక మేరకు మన మిత్రదేశమైన సౌదీ అరేబియా, వాస్తవంగా సౌదీ అరేబియా మిత్రదేశం, అయినా కూడా పాకిస్తాన్ కోరిక మేరకు సౌదీ అరేబియా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ను పిలిచింది, అంటే దీనిపైన చర్చించడానికి. సో ఇది సౌదీ అరేబియా ఇండియన్లో, ఇండియాకు సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ సప్లయరు, అలాగే మన రిఫైనరీ ఇన్ సెక్టార్లో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్, ఇప్పుడు సౌదీ అరామ్కో, రిలయన్స్తో కలిపి, ఓఎన్జీసీతో కలిపి మన ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్వెస్ట్మెంట్ రంగం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ కూడా చేస్తుంది. అలాంటి సౌదీ అరేబియా ఇవాళ మనకు వ్యతిరేకంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ యొక్క ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ను కాశ్మీర్ పైన, ఈ సిఏఏ పైన చర్చించడానికి పిలిచాయి. అంటే మనకు ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. మనం పాకిస్తాన్ ఏకాకి చేద్దామనుకుంటున్నాం, కానీ పాకిస్తాన్కు ఉండేటువంటి ఒక లివరేజ్, ఆఫ్ఘన్లో ఇప్పుడు అమెరికా నాయకత్వంలో శాంతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, అక్కడ తాలిబాన్లతో చర్చలు జరుగుతున్నాయి, ఇందులో ఆఫ్ఘనిస్తాన్ కీలక పాత్రధారి. అందుకే ఆఫ్ఘనిస్తాన్ను తీవ్ర టెర్రర్ ఫండింగ్ విషయంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే వ్యవస్థ ఉంది. ఇది పాకిస్తాన్ వాస్తవంగా బ్లాక్లిస్ట్ చేయాలి, కానీ బ్లాక్లిస్ట్ చేయకుండా 6 నెలలు పాకిస్తాన్కు టైం కూడా ఇచ్చారు.
అందువల్ల ఆర్టికల్ 370 విషయంలో మన డిప్లొమాటిక్గా పాకిస్తాన్ ఏకాకి చేయగలిగా మనం ఏమీ చేయలేకపోయాం. మసూద్ అజర్ విషయంలో పాకిస్తాన్ మనం డిప్లొమాటిక్ ఏకాకి చేయగలిగాం. బాలాకోట్ ఇన్సిడెంట్ తర్వాత కూడా మన పైన ప్రపంచం పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కానీ ఫస్ట్ టైం ఈ సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్స్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్పిఆర్, ఎన్ఆర్సీలు ఒక భారతదేశ ఆధునిక స్వభావానికి, మోడర్న్ క్యారెక్టర్కు, ఒక సెక్యులర్ డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషనల్ రూల్ ఆఫ్ లా క్యారెక్టర్కు పెద్ద దెబ్బ తగిలింది. ఇది డెఫినెట్గా ఇండియాస్ ఫారిన్ పాలసీకి ఒక రివర్సల్గా మనం చెప్పాలి.